కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం నియోజకవర్గంలో 6వ రోజు 28వ వార్డులో జోరుగా సాగుతోంది. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ప్రచారం పార్టీ శ్రేణులతో బద్వేలు మున్సిపాలిటీలో 28వ వార్డు భారీగా జనాలతో జోరుగా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే డాక్టర్ దసరి సుధా జనసమూహంతో ఒక తిరుణాల జనసముద్రంలో మారిపోయింది. ఇంటింటికి వెళ్లి పలకరిస్తూ ముందుకు సాగారు. వృద్ధులు మాట్లాడుతూ తెలుగుదేశ ప్రభుత్వంలో పెన్షన్ కోసం కార్యాలయాల చుట్టూ నిలబడి వరుసలలో గంటలు గంటలు తరబడి కాపు కాసేవాళ్లమని, ఈనాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాలంటరీ ద్వారా పెన్షన్ 1వ తేదీన తెల్లవారక ముందే ఇంటి తలుపులు కొట్టి మరీ పెన్షన్ ఇస్తున్నారని తెలిపారు. బద్వేలు మున్సిపాలిటీలో ఒకప్పుడు రోడ్ల దుస్థితి, వర్షం వస్తే బురదమయ్యేదని ఎంతో ఇబ్బందులు పడేవాళ్లమని, ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సిమెంట్ రోడ్లన్నీ వేసి అన్ని వీధులను అద్దంగా తయారు చేశారని పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 100% హామీలు అమలు చేశారని తెలిపారు. అలాగే ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమ పథంలో నడిపిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజగోపాలరెడ్డి, జిల్లా కార్యదర్శి ఎద్దారెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వంకెల పొలిరెడ్డి, డాక్టర్ శ్రీను, వైఎస్ఆర్సీపీ పార్టీ సీనియర్ నాయకులు చెన్నకృష్ణారెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఏం గుర్తుమ్మా మంది కనకృష్ణారెడ్డి రావా అమ్మ.